వరంగల్ ఐఎంఎల్ హాల్ నందు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల జాక్ ఆధ్వర్యంలో ధర్మగ్రహ సభ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాక్ అధ్యక్షులు సిఎస్ సంపత్ కుమార్ స్వామి, గౌరవ అధ్యక్షులు కె గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ధర్మగ్రహ సభకు లక్షలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు రావాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వము గత 4.5 సంవత్సరాలుగా ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించలేదని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వము సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. క్వాంటమ్ పెన్షన్, 70 సంవత్సరాల వయసు వచ్చిన పెన్షన్లందరికీ కూడాను 15% ఎక్స్ట్రా పెన్షన్ ఇవ్వాల్సిన ఒక అంశం అయితేనేమి, ఎటువంటి సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి పరిష్కరించకుండా నేడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసిన పరిస్థితి. ఈ విషయంలో ప్రస్తుతం ఏదైతే జేఏసీ రాష్ట్రంలో కొనసాగుతుందో పూర్తిగా వైఫల్యం చెందిన వేళ మరి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 72 సంఘాలకు సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదికను 14th సెప్టెంబర్ ఫామ్ చేయడం జరిగినది. ఆ రాష్ట్ర ఐక్య వేదిక తరఫున నేడు జిల్లాలలో అన్ని జిల్లాలలో కూడా ఒక ధర్మాగ్ర సభను ఏర్పాటు చేసినాం. ఆ ధర్మాగ్ర సభకు సంబంధించిన ఈ పోస్టర్ను నేడు వరంగల్ జిల్లాలో ఆవిష్కరించడం జరిగినది.